अटवी भूमि की पट्टालु इव्वालनि डिमांड चेस्तू मंचिर्याल जिल्ला दंडेपल्ली मंडलं माकुलपेट परिधिलोनि कोयपोषगूडेंलो सर्वे नंबर 26 लो गिरिजनुलु आंदोलनकु दिगारु। अटवी पोलीसु शाखल अधिकारुलु आ प्रदेशानिकि चेरुकुनि आंदोलनकारुलनु समदायिंचे प्रयत्नं चेशारु। ई संदर्भंगा गिरिजनुलु मात्लाडुतू तमकु उंडेंदुकु कनीसं इल्लु कूडा लेवनि अडविनि कंटि रेप्पला कापाडुकुंटामनि माकु खच्चितंगा पट्टालु इच्चि आदुकोवालनि अन्नारु। తాళ్ళపేట అటవీ శాఖ అధికారి రత్నాకర్ రావును వివరణ కోరగా 2002 నుండి సాగులో ఉన్న గిరిజనులకు మాత్రమే పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, కానీ కొందరు లేనిపోని అపోహలకు పోయి అడవికి నష్టం కలిగిస్తే శిక్షార్హులవుతారని అన్నారు। సార్ మమ్మల్ని ఇగో బజార్లో అందరు మీరు బజార్లో వారేస్తారు పిల్లల్ని అంటారు సార్ మీ మేడలు మాకు ప్రభుత్వము కేసర్ దృష్టికి తీసుకెళ్ళాలి మా కలెక్టర్ మేడ మచ్చనక ఇడికని కదలరే కదలము మా పాలాలు వేనే సరే దయ్యని ఇంత ఇంత మంది వచ్చిరు కదా మా పాలాలు పోవాలి మమ్మల్ని ఇద్దరు కూడా పట్టించుకుంటే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి కోయపూసగూడకు చెందిన ఒక 30 మంది మహిళలు మన ఫారెస్ట్ కంపార్ట్మెంట్ నంబర్ 379 రెవెన్యూ సర్వే నంబర్ 26 కు సంబంధించిన భూమిలో వాళ్ళు ఒక 30 మంది మహిళలు వచ్చి బయటాయించి మాకు హక్కు పత్రాలు ఇవ్వాలా మాకు సాగు చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు। వాళ్ళు 2005 కంటే ముందు నుంచి కూడా కాస్తులో లేరు, ఈ రోజు కూడా కాస్తులో లేరు, ఈ రోజు కూడా ఇప్పటికి ఎవరు కూడా కాస్తులో లేరు। ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి హక్కు పత్రాలు గాని ఏమీ రావడం జరగదు। వాళ్ళు అనవసరంగా వచ్చి ఇక్కడ బయటాయించి ఉండడం వల్ల అందరికీ ఇబ్బంది అవడం తప్ప ఏం లేదు। పోలీస్ సిబ్బంది వారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మేము కలిసి వాళ్ళకి చెప్పడం జరిగింది, సమదాయించడం జరిగింది, వాళ్ళని ఎలిపొమ్మని చెప్తున్నాను। మళ్ళీ అంటే పత్రికా ముఖం కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు వికెట్ చేస్తే బాగుంటుంది, అనవసరంగా కేసులు తప్ప ఫారెస్ట్లకు చాకపోయేస్తే చేసి జరిగేది ఏముండదు। ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్।